పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం కోసం ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారు. దగ్గర నుంచి చూసిన వాళ్ళే ఇది చెప్పగలరు, బయట నుంచి ఉన్న వాళ్ళకి కొంత గందరగోళం కింద ఉంటుంది. ఏంటి ఈయన ఆవేశంగా ఉంటాడు, ఇది అది మీరు అబ్జర్వ్ చేసింది? ఆవేశం అంటే ఎలా వస్తుందంటండి, ఆయనకి ఆవేశం రావడానికి కారణం ఒక్కో సమస్య యొక్క గ్రావిటీ ఆవేశంగానే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడో మొత్తం ఊరంతా కాలిపోయి రైతులందరికీ 400 కోట్లు నష్టమైంది అనుకోండి, నవ్వుతా రైతులకి 400 కోట్లు నష్టం అని చెప్పలేడు కదా. దానికి ఆ బాధ మనసులోంచి వచ్చేటప్పుడు ఆ ప్రజెంటేషన్ ఆ ఫేస్లో ఆ ఫీలింగ్లో ఆవేశం ఆ బాధ టోటల్గా ఆ ఫేస్లో కనపడాలి. కనపడితేనే ఆ లీడర్ ఆ బాధను అర్థం చేసుకున్నట్టు. ఆ ఫేస్లో ఫీలింగ్ రాలేదనుకోండి, ఆ బాధను స్పోర్టివ్గా తీసుకున్నట్టు లెక్క నా ఉద్దేశంలో. ఓకే, ఒక్కొక్క సమస్యని ప్రజెంటేషను నవ్వుతా చెప్పగలం, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఆ సమస్య గ్రావిటీని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా చెప్తున్నారు. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు, అంటే ఇంత ఆవేశంగా చెప్పరు, ఆయన స్వరంలో మార్పు వస్తుంది. ఏ లీడర్ అన్నా ఎక్స్పా గ్రావిటీని బట్టి ఆ ప్రజెంటేషను ఉండాలి. ఆవేశం ఆవేశం అంటున్నారు కదా, ఇప్పుడు ఒకసారి ఆవేశం అన్న లీడర్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆవేశంలో మాట్లాడిన వర్డ్ ఏంటో ఒకసారి రివ్యూ చేసుకోమనండి, కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఎక్కడో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, ఆవేశం లేకపోతే ఎలాగ, నవ్వుతూ చెప్తాం మనం. అది చేతంటే ఆయన స్టైల్ అది వేరు. అందరు లీడర్స్ దాన్ని రకరకాలుగా వాయిస్ పెంచి ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు ముఖంలో హావభావాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇదేంటంటే తట్టుకోలేరండి, దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేసే విధానం ఆ విధానంగా ఉంటుంది. ఇంకా చాలామంది చెప్పడం అంటే అలాగే ఇలా అనుకునే వాళ్ళు అందరూ అసూయతో మాట్లాడాలి తప్పితే, నేను ప్రయాణించిన సమయంలో ఎక్కడా కూడా ఏమిటి అసలు ఇలాగ ఉన్నారేంటని కూడా నేను ప్రశ్నించుకున్నాను. అంత స్మూత్గా అంత సంస్కారం సంప్రదాయం అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి, అన్ని విధాల విధానాలు ఆయన దగ్గర ఉన్నాయి, అంత పద్ధతిగా ఉంటాయి. ఆయన్ని పదే పదే పర్సనల్ లైఫ్ని అటాక్ చేస్తూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడడం, ఏమైనా బాధపడ్డారు మీ దగ్గర అలాంటి ఏమైనా పర్సనల్గా? ఈ ఇది వదిలేయండి ప్రచారాలు ఇవన్నీ, ఆయన వ్యక్తిత్వం పర్సనల్గా ఎప్పుడైనా బాధ? ఇప్పుడు ఆయనకి బాధ ఉందండి. ఇప్పుడు ఇప్పుడు మా భార్య ఉంది, ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేదు, ఏదో ఎలక్షన్లో ఎలాగ వస్తారు తిరగడానికి, సంబంధంలోని పాలిటిక్స్లో తీసుకురావడం చాలా తప్పు కూడా. ఎవరన్నా సరే మన సోదరితో సమానం. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఎవరు కూడా, ఇప్పుడు జెంట్స్ వచ్చారు తప్పితే ఆయన మిస్సెస్ కానీ ఎవరు కూడా పాలిటిక్స్కి వచ్చిన దాఖలాలు లేవు కదా. రానప్పుడు మనం వ్యక్తిగత విషయాలు రోడ్డు మీదకి లాగడం కూడా చాలా తప్పు. వీళ్ళకే కదా అందరికీ బాధగా ఉంటుంది. మరి ఆ విధంగా ముఖ్యమంత్రి స్థాయి మనుషులు అంటే అసూయ, ఇంక ఏమనాలి, అతని దగ్గర ఏమీ లేదు, ఏదో ఒకటి విమర్శించాలి. విమర్శించాలన్నప్పుడు ఏదో ప్రజలు ఎందుకు తీసుకుంటారు, చట్టాలు ఉన్నాయి, ఎవరన్నా ఏదన్నా చేసుకున్న చట్ట ప్రకారం ఉంటుంది కదా, చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తే తప్పు అవుతుంది. ఒక ప్రచారం తప్ప వేరే అంశాలు ఏమైనా మీ ఇద్దరు మధ్య చర్చకొచ్చేవా కూర్చున్నప్పుడు ఇన్ని రోజుల్లో? ఎక్కువ మేము నేను ఎక్కువ ఆయన దగ్గర స్పెండ్ చేసింది కూడా ఏంటంటే జస్ట్ పిఠాపురం గురించి డిస్కషను. ఆయన ఏమైనా ఇలా చేయమంటే అలా చేయడం, లేదనుకుంటే నేనేమన్నా సలహా ఇచ్చింది ఆయన ఎస్ఎన్ను, లేదనుకుంటే ఇందులో ఏమైనా ప్రాబ్లం ఉంది డిస్కషన్ తప్పితే వేరే డిస్కషన్లు ఏమి రాలేదు. కానీ నాతో ఒకసారి ఏమన్నారంటే, వరం గారు మనం జనసేన టీడీపీ కార్యకర్తలను ఇద్దరం కలిసి రేపు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, వాళ్ళందరూ కష్టపడుతున్నారు రెండు పార్టీలు అని చెప్పి చెప్పారు. ఎస్ సార్ అది కరెక్ట్ అని చెప్పారు నేను. ఓకే, నాగబాబు గారు కూడా ఎక్కువ అక్కడ ఉన్నారు కదా, వాళ్ళు నాగబాబు కలిసి పనిచేసాం, అందులో ఇబ్బంది లేదు. ఆయన మరి అంటే ఆయన కంటిన్యూగా కూర్చొని ఉన్నారు అక్కడ. ఆయన నేను కలిసి కొన్ని షోలు చేసాం, ఆయన కూడా కొన్ని గ్రామాలు వెళ్ళారు, కలిసి పనిచేసాం. అందులో మాకెవరికి ఇబ్బంది లేదు, జనాలకు ఇబ్బంది వస్తే ఆయనకి నాకు ఇబ్బంది లేదు, ఈయనకి నాకు ఇబ్బంది లేదు. సార్ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కొద్దిగా బుజ్జగించి ఒక వాయిస్ ఒకటి మాట్లాడారు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, అదొకసారి విందాం. ఆ ముందు ఏం జరిగిందో మీరు ఏది దాయకుండా చెప్పాలి ప్లీజ్. బాబు గారు బయట ప్లే చేయండి. ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను,
మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వరమగారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మగారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర